పార్టీకి ఓట్లు? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఓటుకు నోటు అనే కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. ఈ రోజు వరకు కూడా కే రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. మరి ఎవరు మాట వింటాడు ఈ తెలుగుదేశం నాయకుడు? సోనియా గాంధీ మాట వింటాడా లేకపోతే కేసీఆర్ గారి మాట వింటాడా? ఎవరి మాట వింటాడు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నారట కదా, ఇన్నారా తల్లి? రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడట. ఈయన పాదయాత్ర గురించి సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అది పాదయాత్ర ఎట్లయితుంది? పాదయాత్ర కంటే ఎక్కువ కార్లో తిరుగుతున్నాడు అని. మరి కార్లో తిరగడానికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది, కానీ పాదయాత్రను కార్లలో తిరిగేవాడికి ఇంకా ఈ పాదయాత్రనే, పాదయాత్ర అన్న పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అయినా అయినా ఒక దొంగ, ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? దొంగ యాత్ర అవుతుంది కదా. అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. పోనీ బీజేపీ పార్టీని నమ్ముదామా అంటే విభజన హామీలలో ఒక్క హామీ అయినా నెరవేర్చిందా బీజేపీ పార్టీ? ఏమ్మా